కీర్తి, అంత భ్రమ. చూసావా కీర్తి, నువ్వు ఊరికి వెళ్ళిపోయినా నీ నీడలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి. అదేంటమ్మగారినా? మగవాడి వంట ఆడదాని తంట, నేనేమి సేతురో లింగ. వంటింట్లో ఫ్రిజ్ పక్కన అలా నవ్వుతూ నిలబడిన పోజు ఎంత అందమైన భ్రమ కీర్తి. అంత నా భ్రమ. ఒరే సనాసి, ఏంటి గారు అక్కడ ఎవరైనా కనిపిస్తున్నారా? ఇక్కడ ఎవరు లేరండి. మీ అమ్మగారు ఊరికి వెళ్ళినా సరే నాకు మాత్రం ఇక్కడే నిలబడి ఉన్నట్టుగా అంత భ్రమరా. ఇది తీసుకురా, వంట చేద్దాం. నేను వంట చేయటం చూస్తే నీకు ఎగతాళిగా ఉందా? కొట్టానంటే గోప గులాబ్ జామ్ అయిపోద్ది. రా. ఏంట్రా పిచ్చా, కొట్టా పద. ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి అన్నట్టు ఎందెందు వెతకి చూచిన అందందే కలదు నా కీర్తి. కీర్తి ఏమండి? ఏమిటండి ఇది? కీర్తి, ఇంకా నువ్వు నా ఊహల్లోంచి వెళ్ళలేదా? చూడు, ఊహలు మరీ ఇంత లెంగ్తీగా ఉంటే బోర్ కొట్టేస్తుంది. ఇంకా నువ్వు వెళ్ళిపో. నేనెక్కడికి వెళ్తానండి? నేను మా ఊరికి వెళ్లకుండా నిజంగానే వచ్చేసాను. అబ్బా, ఇప్పుడు చెప్పండి ఇది నిజమా భ్రమ? ఇంత మంటెక్కిపోతే ఇంకా భ్రమ ఎందుకు అవుతుంది? అది నిజమే. అవును, నువ్వు ఇక్కడే ఉంటే నా చేత వంట చేయించావంటే నువ్వు చేయకుండా? ఎప్పుడు అమ్మగారు వంట చేయడం మీరు తినడం మామూలే కదా, మీ చేతి వంట ఒక్కరోజైనా తినాలని. నా చేతి వంట తినాలని బస్ దిగి వచ్చేసావా? అది కాదండి, నేను బస్సులో వెళ్తుంటే ఇద్దరు ఆడవాళ్ళు మగాళ్ళ మనస్తత్వం గురించి మాట్లాడుకోవడం నేను విన్నాను. ఏం మాట్లాడుకున్నారు? భార్య పుట్టింటికి వెళ్ళినప్పుడు భర్త మరి ఆడదాంతో సంబంధం పెట్టుకుంటాడటండి. అవునండి, నూటికి 90 మంది మగాళ్ళు అంతేనట. నూటికి 90 మంది, కానీ నేను ఆ 90 మందిలో లేను. నేను 91 వాణ్ణి. తెలుసులేండి. తెలిస్తే మరి ఎందుకు వచ్చేసావు? అదా, అది అది నాకు తెలుసు కీర్తి. నీ మనసులో ఎక్కడో నా మీద అనుమానం ఉంది. చూడు, ఆడదాని అందం అయస్కాంతమే కావచ్చు, కానీ అయస్కాంతానికి అంటుకునేది ఇనప ముక్కలే గాని బంగారం కాదు. నా మనసు కల్తీ లేని బంగారం లాంటిది. అయితే డేంజరేనండి. ఏంట్రా డేంజరు? ఆడాళ్ళు బంగారం కనిపిస్తే వదిలిపెట్టరు కదండి. ఒరేయ్, కొట్టానంటే గోప గులాబ్జామ్ అయిపోతుంది, వెళ్ళిపోరా. లేరా, తన్నానంటే గోప గులాబ్జామ్ అయిపోతుంది పా. అవల్లా, అసలు నాకు దుష్యంతుడనే పేరు ఎందుకు పెట్టిదేరికేనా? మన ఫిగర్ ను చూసి ఆడపోరీలు, పచ్చగడ్డిని చూసిన ఆవులు ఎక్కడన్నా వెనకాలబడేటోళ్ళు. ఆ సంగతి ఇప్పటికి 5 సార్లు చెప్పారు. ముందు నా కారు సంగతి చూడండి. గట్ల కష్టం అంటే ఏంది బాయ్, మాది రాయల్ ఫ్యామిలీ ఇరికేనా? కాకపోతే ఈ గ్యారేజ్ పెట్టినప్పటి సందికి ఏమే ఉన్నా కదా, దాంతో ఆయిల్ గ్రీసు ఒంటికి తాకి జర్రంతా నల్లబడ్డా. లేకుంటే నేను కూడా NTR తీర్న MS మాట్టుకుండేటోని. ఆ మాట ఒప్పుకుంటున్నాను కదా, ఇప్పటికైనా దాన్ని రిపేర్ స్టార్ట్ చేయించండి. నా పులూటు గురించి చెప్పకుండా నీ పని ఎట్లా శురు చేయమంటావు బాయ్? అయిపోయాను. దీన్ని చూసినావు పులూట్? నేను 24 అంగుళాల ప్లూట్ వస్తే ముగ్గురు పొరిలో తిరగక్కర్లేదు. నమస్తే. ఎక్కడ మా దుష్యంతుడు? ఇక్కడ ఉన్నారు. ఆహా, దుష్యంత్ భాయ్, గుడ్ మార్నింగ్ భయ్యా. ఏమిటి, ఇవాళ ఎంతమందికి నీ ఫ్యామిలీ హిస్టరీ చెప్పి సుత్తేశావు? ఒకడు అప్పుడే అయిపోయాడండి. దూరమైపోయి అవు, ఏం సంగతి? సంగతులన్నీ బాగానే ఉన్నాయి, నేను బాగానే ఉన్నాను, కానీ ఈ బండే ఎక్కడ పడితే అక్కడ దుకాణం పెట్టేస్తుంది. కుర్ర పోరలు నడిపే కార్లు మొత్తం గిట్లనే గడిగడికి ఖరాబ్ అయితే దీని నీకు జబర్దస్త్ గా ముస్తాబు చేసి పంపిస్తా కదా. మొన్న
మన ఫ్లూట్ విషయంలో ఏం జరిగింది ఇరికేనా?